ట్రీట్మెంట్ మనం తీసుకున్నప్పుడు అది లేజర్ అవ్వచ్చు, సమ్ అదర్ హెయిర్ ట్రీట్మెంట్, అది ఎన్నాళ్ళు రిజల్ట్ ఉంటుంది? అంటే మనం మళ్ళీ మళ్ళీ చేయించుకోవాలా అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటాం. వన్స్ మనం స్టార్ట్ చేస్తే మనం ట్రీట్మెంట్ కంటిన్యూస్గా చేయించుకోవాల్సి వస్తుందేమో, సో నేను అంత ఎఫర్ట్ చేయలేను, అన్నిసార్లు నేను చేయించుకోలేను అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? లేజర్లో డిఫరెంట్ రకాలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ హెయిర్ రిడక్షన్ లేజర్స్ అని చెప్పి, మనకు యాంటీ పిగ్మెంటేషన్ లేజర్స్ అని చెప్పి, అండ్ యాక్నీకి సంబంధించి డిఫరెంట్ లేజర్స్ ఉన్నాయి, ఎరిథిమాస్కి సంబంధించి డిఫరెంట్ లేజర్స్ ఉన్నాయి. మీకు ఏ ట్రీట్మెంట్ మీరు తీసుకుంటున్నారు, ఏ లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, దాన్ని బట్టి నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ ఉంటాయి. ప్రతి లేజర్ మీకు లైఫ్ లాంగ్ తీసుకుని అక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ రిడక్షన్ లేజర్స్ ఉన్నాయి, అవి ఆన్ అన్ యావరేజ్ మనం ఏం చెప్తాము, నార్మల్ హ్యూమన్ బీయింగ్లో హూజ్ హార్మోన్స్ ఆర్ ఆల్ అండర్ నార్మల్ వాల్యూస్, వాళ్ళకు ఆన్ అన్ యావరేజ్ 8 సిట్టింగ్స్ పడతాయి మనకు. సో మంత్లీ వన్స్ వేసుకున్నా సరే ఆన్ అన్ యావరేజ్ మీకు 8 మంత్స్. ఎస్, బట్ కమింగ్ టు పిగ్మెంటేషన్ లేజర్స్ అన్ని సిట్టింగ్స్ అక్కర్లేదు మీకు. మీకు రెస్పాన్స్ మీ ఇప్పుడు సపోజ్ మనము 4 మెంబర్స్ ఉన్నాము, 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిన్ టైప్స్ ఉన్నప్పుడు ఒక్కొక్క స్కిన్ టైప్ రెస్పాన్స్ డిఫరెంట్గా ఉంటుంది. సో స్కిన్ టైప్ రెస్పాన్స్ని చూసి వీ హ్యావ్ టు అసెస్ ద నంబర్ ఆఫ్ సెట్టింగ్స్. ఓకే, ఆన్ అన్ యావరేజ్ వీ కెన్ టెల్ 3 to 4 or 4 to 5, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్ డిపెండ్స్ అపాన్ మీ స్కిన్ ఆ ట్రీట్మెంట్కి ఎంత ఫాస్ట్గా రెస్పాన్స్ అవుతుంది అనేది. ఓకే, సో ఎట్ లాస్ట్గా హెయిర్ ఫాల్కి సంబంధించి మరి వనితా టీవీ ప్రేక్షలకి ఏం చెప్తారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది అని చూసుకుంటే, ప్లీజ్ స్టార్ట్ కరెక్టింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద న్యూట్రిషన్ పార్ట్. ప్లీజ్ టేక్ ప్రోటీన్ రిచ్ ఫుడ్, ప్రాపర్ హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి, షుగరీ ఫుడ్స్ అవాయిడ్ చేయండి, జంక్ అవాయిడ్ చేయండి, ఎస్పెషలీ ఇన్ ద కిడ్స్. ఎంత తక్కువ జంక్ ఇచ్చి మీరు ఎంత ప్రాపర్గా న్యూట్రిషన్ ఫుడ్స్ లైక్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకొని ప్రాపర్ ఫైబర్ డైట్ తీసుకుంటూ హైడ్రేషన్ మెయింటైన్ చేసుకుంటుంటే మీకు ఎటువంటి ఇష్యూస్ రావు కిడ్స్లో. కమింగ్ టు అడల్ట్స్, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఇస్ ఇంపాసిబుల్, ఐ కెన్ అండర్స్టాండ్, బట్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. టైం అంటే ప్రాపర్గా 6 to 8 hours ఆఫ్ సౌండ్ స్లీప్ ఒకటి, హైడ్రేషన్, 3 liters ఆఫ్ వాటర్, నెక్స్ట్ ఎట్లీస్ట్ 30 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఆర్ యోగా ఆర్ ఇలాంటివి చేసుకుంటూ, ప్రోటీన్ రిచ్ డైలీ ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అని, ఫ్రెష్ ఫ్రూట్స్ డైలీ ఒక హ్యాబిట్ చేసుకుంటూ, అలా జంక్ అవాయిడ్ చేసి, షుగర్స్ అవాయిడ్ చేసి, హెల్దీ డైట్ తీసుకుంటూ మెయింటైన్ చేసుకుంటే యూ విల్ నాట్ హ్యావ్ ఎన్ ఇష్యూ. ద మూమెంట్ యూ స్టార్ట్ అబ్జర్వింగ్ సమ్ కైండ్ ఆఫ్ హెయిర్ లాస్, ప్లీజ్ అప్రోచ్ అ డెర్మటాలజిస్ట్, షీ విల్ ఆర్ హీ విల్ బీ హెల్పింగ్ యూ ఆన్ ద బెస్ట్ వే హౌ టు డీల్ విత్ ద ప్రాబ్లమ్.